Hey, hello everyone. It's your coach Vishnu Vardhan in the world of Shadow Boxing Studio. ఈ రోజు ఏంటి ముందు నన్ను గ్లౌజ్ వేసుకుని కూర్చున్నాను అంటున్నారా అనుకుంటున్నారా ఈరోజు నేను మీ అందరికి నేను రెగ్యులర్గా యూజ్ చేసే గ్లౌజ్ గురించి చెప్పేస్తాను చూపించేస్తాను సో నా దగ్గర ఉన్న గ్లౌజ్ వచ్చేసరికి ఒకటి ఆరెక్సన్ ఒకటి రూట్ బాయ్స్ ఒకటి ఎవర్ లాస్ట్ కదా మీరు ఇంతకుముందు వీడియోలో చూసుంటారు రూట్ బాయ్స్ అన్బాక్స్ చేశాను ఆర్ఎక్స్ అన్బాక్స్ చేశాను ఎవర్ లెస్ అన్బాక్స్ చేయలేదు కదా సో నేను ఫస్ట్ ఏంటంటే నా దగ్గర ఔన్సెస్ డిఫరెంట్ ఔన్సెస్ ఉన్నాయి ఈ ఔన్సెస్ గురించి ఫస్ట్ నేను మీకు చూపించేస్తాను అసలు ఔన్సెస్ ఏంటి నేను రెగ్యులర్ ఫస్ట్ అసలు ఔన్సెస్ అంటే ఫస్ట్ యాక్చువల్లీ వెయిట్ కదా మీ అందరికీ తెలిసిందే ఔన్స్ కేజెస్ని అట్లా కేజెస్ ఎట్లాగో అట్లా ఔన్సెస్ కూడా వన్ టైప్ ఆఫ్ వెయిట్ అనమాట సో ఇది స్టార్టింగ్ వెయిట్లో ఉంటుంది ఇది వచ్చేసరికి ఫస్ట్ నేనంటే ఎక్కువ నేను టోర్నమెంట్ ఆడటానికి ఫస్ట్ నేను ఎట్లా చేస్తుంటే ప్రాక్టీస్కి ఫస్ట్ మనం ఎక్కువ వెయిట్ చేసినప్పుడు టోర్నమెంట్ టైంకి మనకి లైట్ వెయిట్ గ్లౌస్ వస్తాయి కాబట్టి సో టోర్నమెంట్లో అందరికి లైట్ వెయిట్ గ్లౌస్ వేస్తారు కాబట్టి సో అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కువ ఔన్సెస్ వెయిట్తో చేసేవాడిని ఎక్కువ ఔన్సెస్ ఉన్న గ్లౌస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఔన్సెస్ గ్లౌస్ని ఔన్సెస్ ఎట్లా చూస్తాం స్టార్టింగ్ 8తో చూస్తాం 8, 10, 12, 14, 16 లైటింగ్ కూడా ఉంటాయి సో ఇంకా కంపెనీస్ ఇంకా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి మనకి నార్మల్గా దొరికేది 16 ounces వరకే బాగా దొరుకుతాయి సో ఫస్ట్ నేను 16 ounces స్టార్ట్ చేస్తాను తర్వాత 14 తర్వాత 12 చేస్తాను 12 ఏంటంటే ఇంకా అదే ఇంకా లాస్ట్ దాని నుంచి మనం 10 కిలో అనుకోండి మన చేతికి సైజ్ సరిపోదు సో 12 నార్మల్ సైజు ఫస్ట్ మనం 14 ounces చేద్దాం 14 ounces అసలు ఔన్సెస్ ఏంటంటే కొంచెం ప్యాడింగ్ పెరుగుతుంది కొంచెం వెయిట్ పెరుగుతుంది అనమాట సో పెద్ద పెద్ద బ్రిస్ట్ వాళ్ళకి 14 ounces, 16 ounces ప్రిఫర్ చేస్తారు నార్మల్ బ్రిస్ట్ వాళ్ళకి 12 ounces ప్రిఫర్ చేస్తారు సో మనం ఏంటంటే ఫస్ట్ 16 ounces చూసేద్దాం ఇవి నా దగ్గర ఉన్న 16 ounces నేను ఇవి చూపించలేదు కానీ సో ఇదే బ్రాండ్ ఇంకోటి చూపించాను రూట్ బాయ్స్ వైట్ అండ్ గ్రే ఇవిగోండి ఇక్కడ ఉన్నాయి సో ఇవి ఏంటంటే నేను బాగా రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇవి వచ్చేసరికి 16 ounces గ్లౌస్ అనమాట సారీ 16 ounces గ్లౌస్ మీకు చూపించేస్తాను చూడండి 16 ounces అని ఇక్కడ ఉంటుంది అని దీనికోసం 16 ounces అని ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి 16 ounces ఓజెడ్ అని ఉంటుంది ఔన్సెస్కి ఓకే నెక్స్ట్ కమింగ్ టు 14 ounces ఇది చూడండి ఇది 14 ounces ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది వచ్చేసరికి కొంచెం లైట్ వెయిట్ డిఫరెన్స్ వస్తుంది అనమాట సో కొన్ని గ్రామ్స్ వెయిట్ డిఫరెన్స్ వచ్చినా కానీ మనకు వెయిట్ డిఫరెన్స్ వచ్చినట్టే కదా రెండు ఒకే కంపెనీ కదా సో ఫస్ట్ నేను మీకు చూపించేస్తాను ఎంత వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది అనేది ఇవేంటి అసలు ఈ రూట్ బాయ్స్ వచ్చేసరికి కొంచెం వెయిట్ ఉంటాయి లెదర్ క్వాలిటీ కదా సో వీటికి ప్యాడింగ్ ఎక్కడ పడుతుంది అంటే ఎక్కువ ఈ పార్ట్లో కొంచెం వెయిట్ పెరుగుతుంది అనమాట ఇక్కడ కొంచెం తగ్గుతుంది నార్మల్ గ్లౌస్తో పోల్చుకుంటే 12 ounces వెళ్తే ఇక్కడ కొంచెం ప్యాడింగ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే బ్రిస్ట్ పల్చ పడుతుంది ప్యాడింగ్ తగ్గుతుంది బట్ ఈ ప్యాడింగ్ ఇక్కడ పడుతుంది ఎందుకంటే వెయిట్ కోసం సో ఇది వచ్చేసరికి 14 ounces కదా ఇది వచ్చేసరికి 16 ounces ఇప్పుడు నేను రెండు వేసుకొని చూపించేస్తాను సారీ ఇది చూడండి మీరే చూడండి రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందో ఇది కొంచెం విడత్ ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం విడత్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది 14 ounces ఇది పెద్ద గ్లౌజ్ ఇది సారీ ఇది 16 glasses ఐఎమ్ సో సారీ ఇది 16 glasses ఇది కొంచెం పెద్ద గ్లౌజ్ ఇది 14 ounces ఇది కొంచెం దీని మీద కొంచెం తక్కువ గ్లౌజ్ అనమాట ఇప్పుడు మనం నేను ఫస్ట్ ఇది స్టార్టింగ్ ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ దీంతో చేస్తాను ఆ తర్వాత ఏంటంటే నేను వీటికి వస్తానమాట కొంచెం వెయిట్ తగ్గుతుంది కదా కొంచెం ఇంకా స్పీడ్ పెరుగుతుంది సో ఆ తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ దీంతో చేస్తాను అంటే మనం వీటిని పక్కన పెట్టేసుకుందాం
నెక్స్ట్ కమింగ్ టు మై న్యూ గ్లౌస్ అంటే నేను రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే చెప్పాను కదా, ఫస్ట్ 16, 14, నెక్స్ట్ కమింగ్ టు 12 ounces. 12 ounces సరికి ఇవి నా మాన్స్టర్ సిరీస్ అనమాట. ఎవర్లాస్ట్ ఇట్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రాండ్. ఎవర్లాస్ట్ ఎందుకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాటంటే ఇది మైక్ టైసన్ యొక్క బ్రాండ్ అనమాట. ఆయన కంపెనీ కాదు, ఆయన బ్రాండ్. ఆయన ఎక్కువ ఎక్విప్మెంట్స్ అన్ని ఇవే ఉంటాయి, ఎవర్లాస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసరికి ప్యూ క్వాలిటీ కాదు, ఇది జస్ట్ లైక్ ఆర్టిఫిషియల్ లెదర్ సాఫ్ట్ మెటీరియల్ అనమాట. చాలా బాగుంటాయి, లైట్ వెయిట్ బట్ ఎఫెక్ట్ కూడా గట్టిగా ఉంటుంది. లెదర్ కాదు అట్లా అని చెప్పి, నార్మల్ ప్లాస్టిక్ తీసిన ఆర్టిఫిషియల్ లెదర్ కూడా కాదు, జస్ట్ సమ్ టైప్ ఆఫ్ లెదర్. చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. మీకు ఇంతవరకు చూపలేదు ఇవి, చూడండి. ఇవి వచ్చే ప్రజెంట్ అమెజాన్లో ఆఫర్లో ఉన్నాయి 720 rupees. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొనేసుకోండి. చాలా స్మూత్ ఫినిష్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా మ్యాట్ బ్లాక్, డల్ రెడ్, ఇది డల్ బ్లాక్ వస్తుంది. లోపల వచ్చేసరికి కూడా ఫినిషింగ్ చాలా స్మూత్గా ఉంటుంది, ఎయిర్ ఫ్రీ అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకొని చూపించేస్తాను ఇవి. చూసారు కదా, మాన్స్టర్, ది బీస్ట్ అనమాట, ది బీస్ట్ సిరీస్. చూడండి, కొంచెం లావుగా ఉన్నా కానీ కొంచెం వీటి మీద లైట్ వెయిట్ అనమాట. బట్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేస్తారు, చెప్పే కదా. ఈ 16-14 ounces ఇక్కడ వెయిట్ పెంచుతారు, ఇక్కడ ప్యాడింగ్ తగ్గిస్తారు. ఇక్కడ ఈ పార్ట్లో ఉండేది ప్యాడింగ్ అంటారు. బట్ ఈ 12-10 ounces ఏం చేస్తారంటే, ఇక్కడ వెయిట్ తగ్గిస్తారు పంచ్ స్పీడ్గా వెళ్ళడానికి, ఇక్కడ ప్యాడింగ్ పెంచుతారు పంచ్ కొంచెం గట్టిగా ఎఫెక్ట్ చూపించడానికి. ఓకే, సో ఏంటంటే ఇక్కడ లైట్ వెయిట్ ఉండటం వల్ల మనకి అంత వెయిట్ అనిపించవు, బట్ ఈ ప్యాడింగ్ ఇక్కడ ఎక్కువ ఉండటం వల్ల అయినా మనకి వెయిట్ అనిపించవు, స్పీడ్ ఉంటుంది, కొంచెం పవర్ తగులుతుంది. సో ఇవి నా న్యూ గ్లౌసెస్. ఫస్ట్ నేను 16 చేసిన తర్వాత, 14 చేసిన తర్వాత ఈ 12 వీటితో చేస్తాను. సో ఈ 12 కూడా వీటితో కంప్లీట్ అయిన తర్వాత నేను వెయిట్తో చేస్తాను. రెగ్యులర్గా మీకు ప్రతి చూస్తుంటారు కదా, ఆర్ఎక్సన్ బాక్సింగ్ బ్లాక్ గ్లౌసెస్, గేమ్ గ్లౌసెస్, వాటితో చేస్తాను అన్నమాట. ఇవి మీరు చూసే ఉంటారు కదా, మళ్ళీ నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తే మీకు మళ్ళీ టైం లాంగ్ అయిపోతుంది. సో ఇవి నేను రెగ్యులర్ యూస్ చేసేవి. ఇవి ఏంటంటే ఇవి గేమ్ గ్లౌస్ అనమాట. వీటి మీద కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి జస్ట్, బట్ ఇది కూడా 12 ounces చెప్పా కదా. ఇవి ఏంటంటే నార్మల్ ప్రాక్టీస్ గ్లౌసెస్, ఇవి గేమ్ గ్లౌసెస్, టోర్నమెంట్కి యూస్ చేసేవి. టోర్నమెంట్కి యూస్ చేసే ఎప్పుడైనా సరే గేమ్ గ్లౌస్ చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. ఇవి లైట్ వెయిట్ గ్లౌస్ అనమాట, చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అందుకే నేను మొత్తం వీటితో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇవి యూజ్ చేస్తాను స్పారింగ్కి కానీ, లేదా ఇంకా స్పీడ్ పన్ ట్రైనింగ్ కోసం. అప్పుడు ఇంకా నాకు పంచ స్పీడ్ పెరుగుతాయి. సో మనం ఈ గ్లౌస్ అనే కాకుండా మనం మరి డంబెల్స్ కూడా చేయొచ్చు. మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసేస్తుంటే అందులో నేను డంబెల్స్ కూడా చేయించాను. 1 kg డంబెల్స్ చేసాము, 2 kg డంబెల్స్ చేసాము. సో మీరు ఇంకా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ డంబెల్స్ వెయిట్ పెంచుకుంటే వెళ్ళచ్చు. డంబెల్స్ చేసేటప్పుడు స్పీడ్గా చేయకూడదు, ఎందుకంటే షోల్డర్స్ జాయింట్స్ రీటాచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో ఇది గైస్, మీకు ఈ వీడియోలో ఏ గ్లౌస్ బాగా నచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఫ్యూచర్లో మనకి ఒక మంచి గివ్అవే ఇద్దామని ప్లాన్ చేశాను నేనైతే. ఆ గివ్అవే కూడా మంచి క్వాలిటీ గ్లౌస్ని, మంచి బ్రాండ్ని నేను ఇస్తాను. బట్ నాకు సపోర్ట్ అయితే రావట్లేదు, బాగా వ్యూస్ కూడా రావట్లేదు. దయచేసి మీరు ప్రతి ఒక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు. నా సబ్స్క్రైబర్స్ కౌంట్ కరెక్ట్గా 5000 దాటిన వెంటనే 5 members5 గ్లౌసెస్ని నేను గివ్ అవే ఇద్దాం అనుకున్నాను. ది బెస్ట్ క్వాలిటీ గ్లౌసెస్ని, 5 pairs గ్లౌస్ విత్ హ్యాండ్ ర్యాప్స్ నేను గివ్ అవే ఇస్తాను పక్కాగా. సో ఈరోజు మీకు ఈ 4 గ్లౌసెస్లో మీకు ఏ గ్లౌస్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అట్లాగే మీకు ఏ గ్లౌసెస్, ఏ కంపెనీ బాగా ఇష్టమో, మీకు ఫేవరెట్ బాక్సర్ కానీ ఫైటర్ కానీ ఎవరో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకే, సో ఇది వ్యూస్ నేను రెగ్యులర్ యూస్ చేసే బాక్సింగ్ గ్లౌస్ టోర్నమెంట్ ప్రాక్టీస్ కోసం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో. బాయ్.